హైదరాబాద్ లోని బర్కత్పురలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది నడి రోడ్డులో ఓ ఇంటర్ విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్ కు చెందిన బాధితురాలు కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్ కు రాగా భరత్ అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. కొద్దిసేపు ఆమెతో వాగ్వాదానికి దిగిన భరత్ అతని వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు మెడ ఛాతీ భాగం చేతివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుంజి మరి కత్తితో దాడి చేసింది. నాకు తెలియదు అంకుల్ దేని గురించి వచ్చి కేసు పెట్టినందుకేమో. లాస్ట్ మంత్ కాలేజ్ దగ్గర హరాస్ చేస్తుండ, వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను. తను చెప్పలేదు. ఇంట్లో మొన్న రీసెంట్గా కాల్ చేసి బెదిరించింది ఇంటికి. అప్పుడు మమ్మీ లిఫ్ట్ చేస్తే కాల్, అప్పుడు డాడీ వాళ్ళు షీటీంలో కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు వినలేదు. ఏం లేదు ఆ తర్వాత. ఈరోజే మళ్ళీ ఏం లేదు సార్, కాలేజీ పోయినప్పటి నుంచి సతాయిస్తున్నాడు, ఎంబడి పడుతున్నాడు అబ్బాయి. రాకపోతే గల్లీలకు ఒకసారి గుంజి కూడా కొట్టిండంట, ఎందుకోసలో చేస్తలో అని గల్లీలో ఒకసారి గుంజి కొట్టిండంట. అలా మమ్మీకి ఒకసారి అట్లా చేస్తే కూడా అలా మమ్మీకి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండంట, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నీ మమ్మీ చెప్తావు ఏం చేస్తావు అనేసి ఫోన్లో బాగా టార్చర్ పెట్టిండంట. వాళ్ళ మమ్మీతోని టార్చర్ పెట్టి మొన్న రీసెంట్గా అది టార్చర్ ఫోన్ చేసినప్పటి నుంచి వెళ్ళి చిట్టింగ్ చేసేమో పెట్టినామండి. అయితే ఇట్లా పెడితే ఇట్లా అబ్బాయి ఇట్లా సైలెంట్ అవుతాడేమో అనేసి అనుకుంటే అది సైలెంట్ కాలేదు. ఇంకా రెచ్చిపోయి ఈరోజు అమ్మాయిని కాలేజీకి వెళ్తుంటే అటాక్ చేసిండు అనుకో రాదండి. ఇక అమ్మాయి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, సీరియస్ ఉంది. తీసుకెళ్ళాము, వాళ్ళు ప్రతి ఒక్కసారి కూడా చెప్పాను సార్ మీ అబ్బాయి ఇట్లా చేస్తుండని. వాళ్ళ అబ్బాయి చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాం మేము. వాళ్ళు అసలు కేర్ తీసుకోలేదు, వదిలేసిరు గాలికి అబ్బాయిని. వాళ్ళని ఏమంటారు అంటే సైకోలాగా తయారైనా అంటే సైకోలాగా తయారైతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడానికి సైకోలాగా తయారు చేస్తారా మీ అబ్బాయిని? మేము తీసుకున్నంత కేర్ వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు? పేరెంట్స్ ఆడపిల్లలకి రక్షణ ఉండదా ఇక్కడ? చెప్పండి సార్ మీరు.